ఆది దేవుడు వినాయకుడిని అందరూ భక్తి శ్రద్ధలతో తమ ఇళ్లల్లోనే ప్రతిష్ఠించుకుని పూజలు చేయడం సంతోషకరమైన విషయం అన్నారు విజయనగరం జిల్లా సాలూరు ఎస్ఐ ఫక్రుతే వినాయకుని నిమజ్జన విషయంలో తగు జాగృతలు తీసుకోవాలన్నారు ఆయన ప్రభుత్వం విధించిన ఆంక్షలు అలాగే ప్రస్తుతన పరిస్థితులు అందరికీ తెలుసు గణేష్ పండగని ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో తమ ఇళ్లల్లో విగ్రహాలు ప్రతిష్ఠించుకొని వాటిని పూజించుకోవడం జరిగింది చాలా మంచి విషయం మన ఆది దేవుడు అలాగే మొదటి పండగ చక్కగా ఘనంగా జరుగుచున్నాం అయితే చిన్న చిన్న అపశృతులు జరుగుతున్నప్పటికీ నిన్న రామబంద్రపురం మండలం జన్నివల్సలో ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది ఒక వ్యక్తి నిమజ్జనానికి వెళ్లి ఆ నీటిలో మునిగి చనిపోవడం జరిగింది తరచుగా ఇటువంటి సంఘటనలు గతంలో కూడా జరుగున్నాయి కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా నిమజ్జన సమయంలో చాలా జాగృతగా ఉండాలని అలాగే పోలీస్ వారు చెప్తున్న విధంగా ఎక్కడైతే నిమజ్జనం చేయమంటే ఆ ప్రదేశాలను చేయండి లోతట్టు ప్రాంతాలకు వెళ్లి అలాగే కొంతమంది మధ్యమత్తులో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా రకరకాలైనటువంటి విన్యాసాలు చేయడం ఏదో ఎంజాయ్మెంట్ చేయడం కోసం అక్కడికి వెళ్ళొద్దు దయచేసి నిమజ్జనం గౌరవప్రదంగా భక్తిప్రదంగా మనం చేయాలి కాబట్టి అతన్ని మన దేవుణ్ణి గౌరవిస్తూ భక్తిగా తన చక్కు మంది ఎక్కడైనా ఎక్కడైనా విగ్రహాలు ప్రతిష్ఠించున్నా కూడా పబ్లిక్ ప్లేసుల్లో ఎక్కడైనా వాళ్ళు కూడా 5 మందికి మించి ఎవరు నిమజ్జనానికి వెళ్ళొద్దు అలాగే దయచేసి మాస్కులు లేకుండా మరియు మద్యం సేవించి ఆ కార్యక్రమాన్ని రసాభాస చేయకుండా దయచేసి చక్కని ఆచారణలో మంచిగా చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఇటువంటి సంఘటనలు జరగకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలని పోలీస్ వారు మరియు మన మహిళా పోలీసులు వాలంటీర్లు సహాయం తీసుకొని దయచేసి ఎక్కడ చెబితే ఆ వాటర్ బాడీలో ఆ నీటి చెరువులో గాని లేకుంటే నదిలో గాని లేకపోతే కాలువలో గాని ఎక్కడైతే మనం పోలీస్ వారు ఐడెంటిఫై చేస్తున్నారో ఆ ప్రాంతాల్లో నిమజ్జనం చేయవలసిందిగా కోరుకుంటున్నాము।